విశాఖ జిల్లాలోని తగరపువలసలో ఏపీసీఎం మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చిత్రం. దీనివల్ల ఈ ప్రాంతం ప్రపంచానికి గుర్తింపు తీసుకొస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దగ్గర దగ్గర కంటెంట్ ప్రిపేర్ చేయడానికి ఒక 5000 మంది డైరెక్ట్గా పరోక్షంగా మీరు చూస్తే ఒక 20-25 వేల మందికి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీరు ఇంకో పక్కన చూస్తూ ఉంటే భవిష్యత్తులో గేమ్స్ ద్వారా ఎడ్యుకేషన్ కోసం ఇప్పుడు మన పిల్లల్ని మీరు చూశారు వర్చువల్ క్లాస్ రూమ్లు పెట్టాం. వర్చువల్ క్లాస్ రూమ్లో ముందు కంటెంట్ అంతా వేయడం, పాఠ్యాలు వేసిన తర్వాత మళ్ళీ టీచర్ కావాలంటే వాళ్ళకి ల్యాబొరేటరీ నుంచి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, అది అయిన తర్వాత లోకల్గా ఉండే టీచర్లు కూడా చెప్తున్నారు. దీనివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వస్తున్నాయి, పిల్లల్లో శ్రద్ధ పెరిగింది, అదే సమయంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, విశాఖపట్నాన్ని ఒక సుందరమైన నగరంగా, విశాఖపట్నం దగ్గర నుంచి భోగాపురం వరకు ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతం అంతా కూడా భవిష్యత్తులో బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. భోగాపురంలో ఎయిర్పోర్ట్ వస్తుంది, అదే మరి ఇంకో పక్కన చూస్తే ఈ పక్కన చాలా ఐటీ కంపెనీలు కానీ, టూరిజం స్పాట్స్ కానీ, ఇంకో పక్క హోటల్స్ కానీ ఇలాంటి చాలా వస్తే దీనివల్ల ఈ ప్రాంతంలో ఉండే మీకు మీ భూముల విలువలు పెరుగుతాయి, ఇంకో పక్క అనేక రకాలైన ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడే వస్తూ చెప్పాను, ఇక్కడ వచ్చినప్పుడు విశాఖపట్నం నుంచి ఇక్కడ వరకు డబల్ లేన్ రోడ్డు తీసుకోవాలని, మొత్తం 40 కిలోమీటర్లు ఉంటుంది, 40 కిలోమీటర్లు కూడా డబల్ రోడ్డు తీసుకుని బీచ్ రోడ్డు కింద భోగాపురం నుంచి విశాఖపట్నం వరకు వీలైనంత తొందరలోనే ఈ బీచ్ రోడ్డు పూర్తి చేస్తారని చెప్పి మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నాను. అదే సమయంలో బీచ్ రోడ్డు వేసుకోవడమే కాకుండా అక్కడి నుంచి అటుపక్క ఇటుపక్క చూస్తే ఒక సుందరమైన గార్డెన్స్ కానీ అవన్నీ చెట్లు పెట్టి ఆ చెట్లలోనే సైకిల్ పాత్ ఒకటి, నడవడానికి వాకింగ్ పాత్ కూడా క్రియేట్ చేసి ఎక్కడికక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు తెల్లవారుతో సముద్రం మీద వాకింగ్కి వెళ్ళడం, లేకుంటే సైకిల్ దొక్కే వాళ్ళు సైకిల్ దొక్కడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడే మీరు ఇంకొక విషయంలో చూస్తే చాలా వరకు పెద్ద ఎత్తున ఇరు ఫౌండేషన్లు కానీ ఇనాగరేషన్లు చేశాం. ఈరోజు మీరు చూసినప్పుడు ఒక్క భీమిలి మున్సిపల్ నియోజకవర్గంలో 42 కోట్ల రూపాయలు నిల్వ చేసే పనులకి ఇప్పుడే ఫౌండేషన్లు వేశాం. ఇది కాకుండా స్మార్ట్ సిటీ కింద ఏదైతే సీవరేజ్ కలెక్షన్ కానీ ఆడి నుంచి అది మోసుకు పెందుర్తి ఏరియాలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు వేస్ట్ వాటర్ వేస్ట్ తీసుకుని రీసైకిల్ చేసి మళ్ళా నీళ్లు ఇవ్వడానికి 362 కోట్లు తీసుకున్నాం. ఇంకో పక్కన ఉడాలో ఒక పార్కు డెవలప్ చేయడానికి 18 సివిల్ వర్క్స్ ఇవన్నీ పెట్టి 34 కోట్లు ఇచ్చాం. ఇంకో పక్కన మీరు చూస్తే పెద్ద ఎత్తున ఒక సోలార్ పవర్ స్టేషన్ కోసం మహేంద్రగడ్డ రిజర్వాయర్లో 15 కోట్ల రూపాయలతో డెవలప్ చేస్తున్నాం. ఇంకో పక్క వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కింద 85 ఎమ్మెల్యేడి